ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రి నమః సంతానము కలిగజేసే రహస్యమైన మంత్ర విధానము ఆది శంకరాచార్యులు మనకి లోకానికి తెలియజేశారు. దీనిని ఉపయోగించడం వలన 90 సంవత్సరాల ముదుసులకైనా పుట్టుకతో గొడ్రాలైనప్పటికీ ఈ మంత్ర విధానం చేయటం వలన తక్షణము బ్రహ్మాండమైన సంతానం కలిగినని వాళ్ళ వంశము 100 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల వరకు శత సహస్ర 1000 సంవత్సరాల వరకు వాళ్ళ వంశం అభివృద్ధి చెందిననే ఆది శంకరాచార్యుల ఉవాచ. నేను ఇప్పుడు చెప్పే మంత్రం చేసేటప్పుడు ముందుగా ఒక శ్రీకృష్ణుని చక్కటి ఫోటో ఒకటి, అలాగే కాళికాదేవి ఫోటో, అలాగే ఒక చక్కటి లలితా పరమేశ్వరి అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి. పెట్టుకుని వారికి మామిడి తాండ్ర ప్రసాదం, మామిడికాయలు కానీ మామిడి తాండ్ర కానీ ప్రసాదం పెట్టాలి. దాంతోపాటుగా చక్కగా తామర పూసల మాల తీసుకుని 108 సార్లు మార్నింగ్ రాత్రి పడుకునేటప్పుడు 1008 సార్లు కానీ మీ ఊళ్ళని బట్టి, తక్కువ చేయగలిగితే కూడా చేయలేకపోతే కూడా తక్కువ చేసుకోండి, 1008 సార్లు రికమెండెడ్. నిద్రపోయే ముందు చేసుకోవాల్సి ఉంటుంది. మామిడికాయలు కానీ మామిడి తాండ్రలు కానీ ప్రసాదం పెట్టాలి. మంత్రం చెప్తాను, చాలా జాగ్రత్తగా చక్కగా విని రాసుకోండి. దీన్ని కంఠస్థం చేసి చేయండి, అంతేగాని కాగితం తీసుకుని కాదు. ఇది మనసు, మీరు ఎప్పుడైతే 108 సార్లు చదువుతారో మీ మనసులో పూర్తిగా తిరుగుతూ ఉంటుంది. ఇది జాగ్రత్తగా రాసుకోండి. నమో దేవకీసుత వాసుదేవ జగత్పతయే సంతానం దేహి. నమో హ్రాం హ్రీం హ్రూం కాళీ సంతానము దేహి. నమో శ్రీం హ్రీం క్లీం గ్లోం గం గణపతయే సంతాన వరదాయ సంతానం దేహి. నమో క్లీం 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 రేణుకాదేవి వంద్యాదోష నివారయ సంతానం దీహి ప్రయచ్చ స్వాహ నమః. తామర గింజల మాలతో చక్కగా ఈ మంత్రాన్ని చేసి నేను ఉపదేశిస్తున్నా కాబట్టి, నేను అధికారం మీకు ఇచ్చాను కాబట్టి మీరు చేస్తే మీకు ఎంబటే ఫలిస్తుంది. ఒక 10 సంవత్సరాల తర్వాత మీరు ఎవరికైనా ఇస్తే కూడా అది ఉపయోగిస్తుంది అనమాట. ఎవరైతే దాని మీద అధికారం ఉందో వాళ్ళు ఇస్తేనే ఇది పనిచేస్తుంది. ఇది పెట్టుకోవడానికంటే ముందుగా బృహత్యోగ స్వర్ణరత్నం అనే ఒక రత్నాన్ని 3 క్యారెట్ల నుంచి 9 క్యారెట్ల వరకు కుడి చేతి చూపుడు వేలికి ధరించాలి. పుత్ర సంతానం కలిగజేసే బృహస్పతి యొక్క చక్కటి కమ్మనైన చూపులు ఆయన యొక్క గొప్ప ఆశీర్వాదము కలగటం వలన మంచి సత్సంతానం కలిగి తెలివి బుద్ధి అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి, మీ వంశం అభివృద్ధి చెందడానికి కావాల్సిన అన్ని శుభాలు కలుగుతాయి. ముందుగా మంత్రం చదివేటప్పుడు చేసిన ఏదైతే ఉంగరం చేసేస్తామో దాని కింద బీజాక్షరాలు ఉంటాయి. సంతానానికి సంబంధించిన బీజాక్షరాలు, సహస్రార బీజాక్షరాలు, వంద్యాదోష నివారణ బీజాక్షరాలు, సంతాన గోపాల మంత్ర బీజాక్షరాలు, దశ విధములైన దోష నివారణాలు, 32 రకాలైన పాపాలు శాపాలు నివారించడానికి కావాల్సిన అన్ని రకాలైన పూజలు యజ్ఞాలు చేసి దాన్ని తయారు చేయబడుతూ ఉంటాయి. ఆ ఉంగరం పెట్టుకున్న తర్వాత 3 రోజుల తర్వాత నుంచి ఈ మంత్రాన్ని ప్రారంభించాలి. మీకు జనరల్గా శాస్త్రము 135 రోజుల్లో రిజల్ట్ రావటం అనేది అని చెప్తారు. కానీ ఇది చేసిన ఎవరైనా 15 రోజుల నుంచి 3 నెలల్లోనే బ్రహ్మాండమైన మంచిగా గర్భం దాల్చినట్టు అందరూ చెప్తున్నారు. ఇది పెట్టుకున్న తర్వాత మీరు చేయాల్సిన పనులు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా సింపుల్. ఓన్లీ మామిడి తాండ ప్రసాదము, రాత్రిపూట ఎక్కువసార్లు చదువుకోవటము, పెట్టిన ప్రసాదం మీరు మీ అంటే భార్యాభర్తలు ఇద్దరూ ఆ పెట్టిన ప్రసాదం తినటం అనేది చాలా మంచిది. ఎప్పుడైనా వీలున్నప్పుడు దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు మామిడి తాండ్ర, మామిడి ఆకులు, మారేడు ఆకులు, అక్కడ సాయిబాబా గుడిలో దుని ఉంటుంది. అంటే ప్రతిసారి మనం హోమం చేయలేము కాబట్టి ఆ దునిలో తీసుకెళ్ళి మాకు మంచి సంతానం కలగాలని చెప్పి ఈ మంత్రం 3 సార్లు చదివి ఆ దునిలో ఆకులు వేస్తారండి. మీకు అప్పటి నుంచి అంతా సక్సెస్ అయిపోతూ ఉంటుంది. అన్ని రకాల రోగాలు, ఇబ్బందులు, వంద్యాదోష నివారణలు అన్నీ జరిగి చాలా మంచి సత్సంతానం వస్తుంది. శుభం భూయాత్.